కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేఆర్ఎంబి చైర్మన్ లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని ఆ లేఖలో కేఆర్ఎంబి చైర్మన్ కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్తో పాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఆదేశించారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గెజిట్ను 14వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాత్సారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబి చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇరు రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాశారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ప్రభుత్వ కార్యదర్శులకు కేఆర్ఎంబి చైర్మన్ లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని ఆ లేఖలో కేఆర్ఎంబి చైర్మన్ కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్తో పాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకుని 15 ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఆదేశించారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గెజిట్ను 14వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాత్సారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబి చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇరు రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. శ్రీశైలంతో పాటు శ్రీశైలము నాగార్జున సాగర్ తో పాటు మరొక 15 ప్రాజెక్టులను వెంటనే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని చెప్పేసి ఈ యొక్క లెటర్ యొక్క సారాంశము. ఇది గతంలో రాష్ట్రం బైఫర్కేషన్ అయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య, కృష్ణా గోదావరి మధ్యలో నీటి సమస్య మనకు తరచూ తలెత్తన ఉంది. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ రెండు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్న నీటి సమస్యని పరిష్కరించడం అనేక పర్యాయాలు ఈ కృష్ణా రివర్ బోర్డు కూర్చొని చర్చించిన మీదట కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఒక దీనికి రాలేకపోయే విషయం మనందరికీ తెలిసిందే. కనుక ఈ యొక్క సమస్యకి సత్వర పరిష్కారం చూపించాలనే ఒక నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఈ రెండు రాష్ట్రాలకు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖతో పాటు ఈ యొక్క 15 ప్రాజెక్టుల్ని, అంటే ఏదైతే శ్రీశైలం అండ్ సాగర్ ప్రాజెక్టులో వాడుకున్న ఏదైతే 15 ప్రాజెక్టులు ఉన్నాయో ఆ 15 ప్రాజెక్టులను కూడా తక్షణమే ప్రభుత్వానికి అప్పచెప్పాలని, ఈ గెజిట్ కి అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా ఈ యొక్క గెజిట్ ని గత నెలలో 14వ తారీఖే గెజిట్ అమలు చేయాలని ఉన్నా కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన స్పందన లేకపోవటం వల్ల ఈ రోజు లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పి కూడా ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. విజయ్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.